असल देवतलंटे देवतलंटे भगवंतुलंटे प्रपंचा स्पष्ट ज्ञान जगह मत हिंदू मतलब देवे अटे अला अड़के नोर आ देवत दैवल देवतल अंटे प्रकृति ने निर्वहित शक्ति अग्नि प्रकृति वायु प्रकृति భూమి నీరు ఇవన్నీ ప్రకృతేగా ఇవన్నీ మీరు నేను తయారు చేసామా మన కంట్రోల్లో ఉందా లేదు ఒక్కొక్క భూతము ఒక్కొక్క ప్రకృతి శక్తి ఎవరి కంట్రోల్లో ఉందో వాళ్ళు దేవతలు దేవతలకు ఆ శక్తి ఎవరిచ్చారో ఆవిడ అమ్మవారిని తెలుసుకోవాలి ఇక్కడ ఆ దేవతలకు ఆయా శక్తులు ఇచ్చింది ఆ తల్లి దీనికి నడిపిస్తుంది అలాంటి దేవతలకి దుష్ట శక్తుల వల్ల కానీ తమ శక్తి సన్నగిల్లితే అప్పుడు తమకి ఎవరు శక్తిని ఇచ్చారో తల్లిని ప్రార్థన చేసుకున్నారండి మీరు తెచ్చుకున్న ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే తిరిగి కరెక్షన్ పెట్టుకుంటారా కదా అలాగే దేవతలు కూడా ఛార్జింగ్ అయిపోయింది కారణం రాక్షసుడికి చిక్కిపోయేస్తారు అప్పుడు దేవతలు ఏం చేస్తారు అసలు సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరో ఆ తల్లి కనెక్ట్ అవుతారు ఒకసారి తల్లి అనుగ్రహించు అని అప్పుడు అతను ఉద్భవించి వాళ్ళని కాపాడుతుంది ఇక్కడ దేవ కార్యం ప్రకృతి శక్తులు దేవతలు కనుక ప్రకృతి శక్తులు చక్కగానే ఉంటే లోకక్షేమం కలుగుతుంది కనుక దేవతలు ప్రకృతి రూపంలో మనల్ని అనుగ్రహిస్తున్నారు కనుక దేవతల కార్యం అంటే లోక రక్షణ అని తెలుసుకోవాలి దేవ కార్యం అనగా లోకక్షేమం దేవ కార్యం అనగా లోకరక్షణ జగన్మాత లోకజనని కనుక లోకరక్షణ అనే దేవ కార్యం కోసం ఆ తల్లి అనుభవించింది ఇది దేవాల కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయుధ అలా అనుభవించినప్పుడు నువ్వు అనుత్పన్న అంటున్నావు కలిగింది ఇలా కలిగిన కాలం చాలా ఉన్నాయి అందులో కొన్ని చెప్తున్నాను విను అని ప్రారంభిస్తున్నాడు ఇప్పటి వరకు భాగం అయిపోయింది ఇందులో సురధునితో సమాధితో సుమేధ చెప్పినటువంటి ఉపన్యాసం ఏదైతే ఉందో ఇది సారం స్పష్టమైనది కదా మొత్తం సృష్టిని నిర్వహించే ఒక శక్తి ఆ శక్తి నిత్యం జగత్తంతా వ్యాపించి నడుపుతున్నది కానీ ఒకప్పుడు లోకరక్షణ కోసం ఒక దివ్యమంగళ విగ్రహంతో దివ్య నామంతో ఆ తల్లి ఆవిర్భవించి చేసిన లీలలు అనేక ఉన్నాయి వాటిని చరిత్రలు అంటారు అది ఉత్పన్నములు అయినటువంటి చరిత్రలు ఆ చరిత్రని భక్తులు స్మరణ చేస్తూ ఉంటే ఒక్కొక్క చరిత్రలో అమ్మవారు ఒక్కొక్క రూపంతో ఉంటారు ఆ రూపాన్ని ఆ చరిత్రని స్మరణ చేయడం ఉపాసన అలాగా ఆ చరిత్రను లీలలు వింటూ ఉంటే భక్తితో ఆ పరాశక్తితో మన హృదయం అనుసంధానమై ఆ శక్తి మనలోకి ప్రసరించి మనలో మనల్ని బాధించే దుష్టత్వాలంతటినీ తొలగించి మనలో ఉన్న దివ్యత్వాన్ని రక్షించి మనకు ముక్తినిస్తారు అంతేనండి మొత్తం దేవి మహాకృష్ణ బయట ప్రపంచంలో మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి దివ్యత్వాన్ని రక్షించి మనకి లోకానికి క్షేమం కలిగించేది అమ్మ కథ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి కొన్ని చెప్పుకుందాం ఎందుకంటే అమ్మ కథలు ఎన్ని విన్నా తగిలి తీరదు దానివల్ల ప్రయోజనం ఎలాంటిదంటే ఒకవైపు ఆనందం కలుగుతుంది రెండో వైపు మనకు తెలియకుండా మనలో ఉన్న గ్రహదోషాలు అరిష్టాలు దుష్టత్వాలు పోతూ ఉంటాయి మనకు తెలియకుండా ఆ తర్వాత మనలో దివ్యత్వం మేల్కొని మోక్షానికి కావలసిన జ్ఞానం వచ్చి గుర్తు కూడా వస్తుంది ఒక్కదానితో ఎన్ని ప్రయోజనాలు భోజనం చేస్తున్నప్పుడు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి పరిశీలించారా మళ్ళీ భోజనం దగ్గరికి తెచ్చి అప్పుడప్పుడు పక్కకు రాబోతుంటా ఆ భోజనం చేస్తున్నప్పుడు ఒకటి ముందు ఆకలి బాధ తీరుతుంది రుచి ఒకటి కలుగుతుంది అంతే కదా రోగాలు పోతూ ఉంటాయి కానీ భోజనం వల్ల ఎన్ని ప్రయోజనాలు అండి మీకు ఆకలి తీరడం మాత్రమే అనిపిస్తుంది తిట్టున్నప్పుడు ఉండే తృప్తితో అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన శక్తితో మీకు తెలియకుండా ఇన్ని రోగాలు పోగొడుతుందో ఎన్ని ప్రయోజనాలు వచ్చాయి ఒక భోజనం చేస్తేనే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయే అమ్మ కథ వింటే ఇన్ని ప్రయోజనాలు ఆ కథ వింటున్నప్పుడు ఆనందం ఆ కథతో దాదాత్మ్యం చెందుతో అమ్మవారు ఆవిర్భవించడం ఆ చిరుడు మనవడం అసలు సంహరించడం ఆవిడ దయ ఇవి చూస్తూ ఉంటే తెలియని ఆనందం అది మనసు ఆవిడతో తదాత్మ్యం అయిపోతుంది నీకు తెలియకుండా ఆ తల్లి కథ నీ హృదయాంతరాళాల్లో ప్రవేశించి నిన్ను బాధించి అనేక రకాల దుష్టత్వాన్ని తీసిపారేస్తుంది
క్రమంగా నేను రుగ్మతను తొలగిస్తోంది, శక్తిని ఇస్తోంది, జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అంత శక్తి ఉందండి అమ్మ కథ. అది అమ్మ కథ అంత గొప్పది కనుక అమ్మ కథలు చెప్తున్నాను మీరు వల్ల. అంటే నేరుగా మంత్రం ఇచ్చేయకుండా, నేరుగా జపాన్ చెప్పుకో అని చెప్పకుండా అమ్మ గురించి చెప్తున్నాడు. అది తెలిసి చేసిన మంత్రానికే శక్తి ఎక్కువ. ఊరికిన మంత్రం అక్షరాలు వెళ్ళి వేసేస్తూ ఉంటే నాకేదో ఎనర్జీ వచ్చేస్తుందని భ్రాంతే తప్ప ఏం తెలిసింది అంటే తల్లి గురించి. అది తెలుసుకో తెలుసుకో. అయితే కొంతమంది గురువులు ఏం చేస్తారంటే ముందు చెప్పని మంత్రం ఇచ్చేస్తారు. కొందరు గురువులు ఏం చేస్తారంటే ముందు చెప్పి మంత్రం ఇస్తారు. అంతే కదా, కొందరు గురువులు కొందరు శిష్యుల్లో కొందరికేమో చెప్పి మంత్రం ఇస్తారు, కొందరికి మంత్రం ఇచ్చి చెప్తారు. ఎందుకంటే అలా చేస్తారు గురువు గారు అంటే మా డాక్టర్ గారిని అడగని చెప్తారు. అందరికీ ఒకేలా మందుగా రోగి పెట్టి ఇస్తారు ఇక్కడ. కానీ వీటికి చెప్తే అర్థమయ్యే స్థితి ఇంకా రాలేదు. కానీ కొన్నాళ్ళు మంత్రం చేయండి. ఆ మంత్రం చేస్తూ చేస్తూ ఉంటే మంత్రం ఎనర్జీ వల్ల వీళ్ళు బుద్ధికి అర్థం చేసిన శక్తి వస్తుంది, అప్పుడు చెప్తాను. కొందరికి అర్థం చేసే శక్తి ఉంటుంది, వాళ్ళకు ముందు చెప్పి మంత్రం ఇస్తారు. ఇప్పుడు అర్థమైందా? కొంతమందికి చెప్పి మంత్రం ఇచ్చాడు అమ్మో ఇది అర్థం కలగదు మంత్రం చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ ఇన్ని రహస్యాలు ఉంటాయండి. శిష్యులు బట్టి గురువులు ఎన్ని అవస్థలు పడతారు గురువులకి తెలుసు. ఏం చేస్తాం ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం. అయితే వీళ్ళిద్దరూ యోగ్యత కలిగినటువంటి శిష్యులు కనుక ముందు అమ్మ గురించి చెప్తున్నాను. ఎందుకంటే తెలిసి చేసిన సాధారణ శక్తి ఎక్కువ. అదే చెడ్డీ మంత్రం అంటే ఏదైనా తెచ్చి వచ్చే నేను ముడిచిపోవడం కాదు, అసలు చెడ్డి అంటే ఏంటి తెలుసుకోవాలి, తల్లి అంటే ఏంటో తెలుసుకోవాలి చెప్తున్నాను నేను అంటూ ప్రారంభం చెప్తున్నాడు. ఇది వింటూ ఉండడమే ఉపాసన అని వినాలి. సాధన చేస్తున్నట్టు పూజ చేస్తున్నట్టు కానీ సప్తశక్తి వినగలిగితే చెడ్డీ మహాత్ముడే చెడ్డీ యాగం పూర్తి చేసుకునేవాళ్ళు. యాగం నిన్ననే ప్రారంభం ఉంటుంది. ఇప్పుడు వరకు చెప్పిన శ్లోకాలన్నీ కూడా స్వాహ స్వాహ చెప్పి చేసేవి. ఏమన్నా కాదండి కనుక ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నారండి అని మొదలు అంటుంటారు. పక్కడే కదండి అలా ఉంటుంది. సెకండ్ డే అంటే అసలు కదా కదా, అంటే ముందు చెప్పింది అసలు కదా. అయ్యో ఏమర్థమైందని బాగా జరుగుతుందండి. సినిమా ఇంట్రడక్షన్ కన్క్లూజన్ మొదటి నుంచి కూడా ముఖ్యమే. ఈ బుద్ధుల వాడి ధ్యానాన్ని ఎప్పుడైనా తెలుసుకోవాలి. ఉపోద్ఘాతం ఎంత ప్రధానం ఇక్కడ. ఈ ఉపోద్ఘాతంలో అసలు మొత్తం కదండి మొదలు పెట్టాడు అమ్మవారి యొక్క మొదటి చరిత్ర చెప్తున్నాడు. ప్రథమ చరిత్ర అందమైన కథలు. అది సృష్టికి పూర్వస్థితి ఎలా ఉంటుంది? సృష్టికి పూర్వం ఎలా ఉంటుందని ఊహించిన మనకు అర్థం. ఎందుకంటే మన సృష్టి లోవాళ్ళని కానీ సృష్టిని బయట వాళ్ళని కాదు కదా మనకు అర్థం కాదు. ఇప్పుడు సృష్టికి పూర్వం ఈ జగమంతా జలావరణమై ఉంది, మొత్తం ప్రళయావరణ మధ్యంలో ఉంది ఈ జగమంతా కూడా. సృష్టికి పూర్వం ఏముంది మనం చెప్పలేము. సృష్టి అంతా ఏది ఉంటుంది చెప్పలేము. సృష్టికి సంబంధించిన కబుర్లు చెప్పు బోర్డు చెప్తాను. ఎందుకంటే మనకి తప్ప మనకి తెలియదు. మనకి నూతిలో ఉన్న కప్పకి నుయ్యి మించి వరకు తెలియదు, సృష్టిలో ఉన్న జీవికి సృష్టి మించి మరి తెలియదు. సృష్టికి పూర్వం ఎలా ఉంటుందో సమాధానం చెప్పగలిగిన మతం ఒకే ఒక హిందూ మతం. ఋగ్వేదంలో దాసరీ సూక్తంలో మతం చెప్పాడు. ప్రసన్న దాస అని ఒక్క మాటలో ఉపనిషత్తు చెప్తుంది ఆ మాట. సృష్టికి పూర్వస్థితికి మొత్తం జగమంతా జలాత్మమయమై ఉందని అంటే జలం ఎక్కడి నుంచి చుట్టూ పరిస్థితి రావచ్చు. ఆ జలం మనం అనుకునే మామూలు పంచభూతాల్లోని జలం కాదండి. జల ఏమద్భుత శబ్దము. దేని నుండి సృష్టి జలిస్తుందో దేనిలో లగిస్తుందో అది జల అని చెప్పారండి. జలం అంటే సాలిడ్ ఫారం రాకముందు లిక్విఫైడ్ ఫారం ఇంకా చెప్పాలి. అలాంటి ఘనీభూత స్థితి, అలాంటి జలస్థితిలో ఇంకా సృష్టి జరగాలి. ఆ సంకల్పం కలిగినప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే అనంతుడు ఆదిశేషుడు అయిన కాలస్వరూపమైనటువంటి సంకర్షణ భగవానుడు అయినటువంటి ఆ శేషశయ్యపై ఆయన ఉన్నాడు. ఆ పరమాత్మ ఒక రూపాన్ని స్వీకరించి తన వస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు మొట్టమొదటి సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు కానీ అది పూర్తి సృష్టి కాదు, ఇంకా ప్రళయం నుంచి సృష్టికి మధ్య స్థితి అది. అప్పుడు భగవానుడు ఎలా ఉన్నాడు అంటే యోగ నిద్ర అన్నాడు. అత్యద్భుతమైన పదం అది యోగ నిద్రాస్థితి. స్వామి యొక్క స్వరూపం ఎలా ఉన్నదయ్యా అంటే తుష్ణాయోగ నిద్రాంత ఏకాగ్రహయ స్థిత. భగవాన్ అయిన జనార్దనుడు ప్రసుప్తం యోగ నిద్రలో ఉన్నాడయ్యా. ఇది ఉంటూ గలి ఉంది నిద్రపోతున్నాడని చెప్పగా యోగ నిద్ర ఏమిటండి? ఈ మాట ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళు నిద్రపోతుంటే యోగ నిద్రలు ఉన్నారని చెప్పకూడదు. యోగ నిద్ర అనే శబ్దం ఒక పరమాత్మక తత్వం ఇంతవరకు వాడడానికి లేదండి. ఇక్కడ మనది పొద్దు నిద్ర అన్నారు. ఇక్కడ ఇంటికెళ్ళి పడుకుంటే పొద్దు నిద్ర, ఇప్పుడున్న స్థితి పేరు మోహ నిద్ర అన్నారు. మన నిత్యం మోహ నిద్రలో ఉంటాడు. పూర్తి తెలివి ఉంటూ ప్రపంచం పట్టని స్థితి ఒకటి ఉంటే దాని పేరు యోగ నిద్ర అన్నారు.
అది భగవంతుడికి మాత్రమే పూర్తి జ్ఞానం ఉంది ఆయనకి. కానీ ప్రపంచం పట్టలేదు. ఎందుకు ప్రపంచం లేదు? ప్రపంచమే లేదు. ఆ ప్రపంచమంతా ఆయనకు లీనమైంది, బయటకు సృష్టింపబడలేదు. కనుక ఆ స్థితిలో ఆయన ప్రపంచాభిముఖంగా చూపులు తిప్పలేదు. అంతర్ముఖుడే, అంతర్లీనుడే, పూర్తి జ్ఞానంతో ఉన్నాడు. కనుక ఆయన దాన్ని యోగ నిద్ర అంటారు. ప్రళయకాలమునందున్న పరమాత్మ యొక్క స్థితి యోగ నిద్ర అంటే ఇది అర్థం. మనకు అర్థం కావడం కోసం శేషమయ్యంత నిద్ర బొమ్మ కట్టించుకోవచ్చు. అక్కడ ఆదిశేషం అంటే ఏమిటం కాదు, ఇన్ఫినిట్ టైం. కాలమే సర్కస్టు, అది అనంతం. అనంతమైన కాలాన్ని అధిష్ఠించిన చైతన్యమే పరమాత్మ. అదే సర్వంపై ఉన్న నారాయణుడు. ఇది అద్భుతమైన కల్పన ఇక్కడ. దానిపై ఉన్నాడు ఆయన. అయితే అది సృష్టి చేయాలనే సంకల్పాల పొటమరించింది. కానీ సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు. ఆ పొటమరించిన సంకల్పం ఆయన నాభి నుంచి, నాభి అంటే కేంద్ర బిందువు అర్థం. కేంద్రం నుంచి పద్మరూపంలో వచ్చింది ఒక్కసారి. ఎందుకంటే సృష్టి చూడడానికి ముందు కొంచెమే, తర్వాత వికసిస్తంత అవుతుంది. అందుకే దాన్ని పద్మంతో పోల్చారు. ఆ పద్మం పై వికసించింది. సమస్త సృష్టికి మూల శక్తులన్నీ పద్మంగా ఉన్నాయి. ఆ పద్మం మధ్యలో నారాయణ సంకల్పం చేత ఒక ఆయన వచ్చాడు. బ్రహ్మదేవుడు అనేది పాపం పోతుంది. ఆయన పేరంటేనే మహాభోడు. ఆయన ఉత్పన్నమయ్యాడు. మొదటి జీవుడు ఆయన ఉత్పన్నమై ఉన్నాడు. కనుక నారాయణుడు, నాభికవనం, బ్రహ్మ, ఇది సృష్టి. బ్రహ్మదేవుడు అనేది పాపం పోతుంది. ఆయన పేరంటేనే మహాభోడు. ఆయన ఉత్పన్నమయ్యాడు. మొదటి జీవుడు ఆయన ఉత్పన్నమై ఉన్నాడు. కనుక నారాయణుడు, నాభికవనం, బ్రహ్మ, ఇది సృష్టికి పూర్వస్థితి. అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో నారాయణ ఉన్నాడు యోగ నారాయణుడు. ఆయన యొక్క రెండు నేత్రముల యొక్క మాలిన్యంలో నుంచి ఇద్దరు రాక్షసులు వచ్చాయి. మామూలుగా నిద్రపోయిన వాడికి శరీరంలో మాలిన్యం వస్తుంది. అలాంటి మాలిన్యం కాదు మళ్ళీ అర్థం చేసుకోలేదు. ఆయన శరీరం మన శరీరం ఉండటం అది ఉపాధాకరణ. ఎందుకంటే పురాణాలు ప్రతీకవాదంతో చెప్తాయి. అద్భుతమైన సైన్స్ అండ్ ఫిలాసఫీని పురాణం ఏం చేస్తుందంటే కథ రూపంలో ఇస్తుంది. సైన్స్ ఫిలాసఫీ చెప్పారనుకోండి, సైన్స్ చెప్తే ఉపన్యాసం చెప్తానంటే అంతమంది వస్తారు చెప్పండి. ఇక్కడ సైన్స్ అంటే అందరికీ గౌరవం, అందుకే దూరంగా ఉంటారు. సైన్స్ కోసం ఎవ్వడు రాడు. కనుక సైన్స్ని ఫిలాసఫీని కథలో చెప్పామనుకోండి చాలా ఆనందంగా జ్ఞానం పొందవచ్చు. అందుకే మన విషయం చాలా తెలివితేటలతో సైన్స్ అండ్ ఫిలాసఫీ కలిపి పురాణ కథగా ఇచ్చారు. కానీ మన ఇంకా చిన్నపిల్లల మీద దాంట్లో అంతర్యం తెలుసుకోవచ్చు కదా, తెలుసుకుందాం. ముందు కథ విందాం. ఆయన చెవి నుండి వచ్చినటువంటి ఇద్దరు రాక్షసులు, వాళ్ళ పేర్లు ఎంత బాగున్నాయి, మధు కైటభ అనేటువంటి ఇద్దరు రాక్షసులు పలిచారు. అసురవు చౌగ్రవు ప్రసుప్తంచ జనార్దనం దుష్ట. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి చూస్తున్నారు. ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు మొత్తం నీరే. కానీ వాళ్ళ రాక్షసులు కదా, రాక్షసులకు లక్షణం ఉంటుంది. వాడి శాంతిగా ఉండడానికి కొన్ని శాంతిగా ఉండలేదు. వాడు కాగా కూర్చోవాలంటే తోచదు, ఎవరు గెల్లాలి. వాడు నాలుగు తింటే వీడు నలభై తింటాలి, అప్పుడు నిద్రపోతారు. వాడు లేకపోతే తోచదు. వాళ్ళు చుట్టూ చూస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా మధుపేటప్పుడు ఎవరితో యుద్ధం చేస్తే బాగుంటుందని చూస్తున్నారు. ఎవరితో చేస్తే బాగుంటుందని కింద పైన 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 కింద ఆయన మంచి యువకుడు, మంచి బలం కలిగిన చిన్న భుజాలతో ఉన్నాడు, బాగున్నాడు. కానీ నిద్రపోతున్నాడు. కదిపి చూశాడు, లేవలేదు. అసలు నిద్ర అయితే నేను చేయవాడు యోగ నిద్రగా లేవలేదు. బాగా అరే అన్నీ తెలుస్తూ చూస్తూ ఉన్నాడు. లేవలేదు మహాత్ముడు. పైకి చూశాడు, ఈయన కనబడ్డాడు. ఈయనేదో తానిస్తాం నాలుగు నలకాయలు వేదాలుగా కలిసేసుకుంటున్నాడు. ఆయన చెవి ఆయన యుద్ధాలు చేస్తాడే పెడతాడంటే తిరగ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి టీ యుద్ధానికి అంటారు. ఆయన చూసాడు, యుద్ధ యుద్ధం నాకేమిటో బాబు అన్నాడు. ఇద్దరు మీద మీదకి వచ్చేస్తున్నాడు రాక్షసుడు. నిభాయించుకునే పోతున్నాడు బాబు ఈ వైద్యుడు. వెంటనే కింద వాడిని చూశాడు, లేవయ్యే బాబు లేవయ్యా అంటున్నాడు. నువ్వు లేని చేతులు సహాయం చేయండి. ఆయన నిలబడితేనా వినిపించుకుంటేనా. ఆ యొక్క నిద్రలో ఉన్నాడు మహాభోడు. చూశాడు వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి. పెద్ద ఆయన చూస్తే అతని దగ్గర యోగ నిద్రలో ఉన్నారు. నన్ను ఎవరు కాపాడతారు ఇక్కడ అని ఆలోచన వచ్చి వెంటనే తెలివితేటలు పనిచేసాయి. మరి వేదాలన్న తలకైతే తెలివితేటలు అయితే ఉంటాయి. మరి వెంటనే తెలివితేటలు పనిచేసాయి. ఏమిటంటే ఇతడిలో నిద్రగా ఎవరున్నారో ఆ శక్తికి నమస్కారం అన్నాడు. అత్యద్భుతమైన మాట ఇక్కడ. ఇది మీరు కొంచెం ఆలోచించండి ఇందులో ఉన్న అర్థం. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు, యువకులు చాలా మంది వచ్చున్నారు. వాళ్ళు ఆనందిస్తారని చెప్తున్నాను. ఎందుకంటే పెద్దలకి నిద్రకు మంచి అవకాశం. చిన్న పిల్లలు కదా అంటారు, అది మిగిలిన వాళ్ళ కోసం నేను చెప్పాను. ఇక్కడ అద్భుతమైన అంశం ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ అతడిలో ఉన్న యోగాన్ని నిద్రని స్తోత్రం చేస్తున్నాడు ఎవరు? బ్రహ్మదేవుడు. విష్ణువుని కాదు, విష్ణువు యొక్క యోగాన్ని నిద్రని అని ప్రతి జీవుడు పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. ఎవరి వల్ల ఆలోచిస్తున్నాడు? ఈ లోపల తల్లి, ఇది లోపల శక్తిగా చైతన్యంగా యాదేవి సర్వభూతేషు ఉన్నదో ఆ తల్లే నిద్రకు వచ్చింది. ఆ తల్లే నిద్ర పెట్టింది.
నిద్రపుచ్చుతూ నిద్ర లేపుతుంది. బయట తల్లి నిద్రపుచ్చి నిద్ర లేపడం కాదయ్యా, నీ బయట తల్లి కంటే నీ లోపల తల్లి మీరు నిరంతరం గమనించుకుంటూ నిద్రపుచ్చుతో నిద్ర ఆవిడే అహమేశ్వరలో భూత్వ సౌంద్రభుత్ విభజించిన అని చెప్పినట్లుగా జఠరాగ్నిగా ఆమె గుర్తిస్తుంది. నువ్వు పడేసే నానాగడ్డి అరిగించుకుంటూ శక్తిగా వచ్చి నీ శరీరం అంతా పంచుతోంది, నిద్ర పుచ్చుతుంది, నిద్ర లేపుతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మ ఎవరు, అమ్మ ఏం చేస్తుంది? అమ్మ చెయ్యనిది నేను లేదు, ప్రపంచం లేదు. కనుక ప్రపంచం అంతా ఆవిడ వల్ల నడుస్తుంది. ఆవిడ వల్ల నడుస్తోందని తెలివి ఉండేవాడు భక్తుడు, ఆ తెలివి లేకుండా బ్రతికేవాడు నాస్తికుడు అంతే. అదిగా భారతంలో నాస్తికుడు అంటే ఎవరయ్యా అంటే మూర్ఖుడు అన్న, మూర్ఖుడు అంటే ఎవరయ్యాడో నాస్తికుడు అని చెప్పారు సమాధానం. ఎంత అద్భుతం చెప్పాడు ధర్మరాజు. ఇందరినీ కదిలించే ఆ శక్తి, మరి ఒక మనిషి నిద్రపుచ్చే నిద్ర లేపడానికి ఒక శక్తి ఆధారమైనట్టే ఈ నారాయణ యందు కూడా నిద్రపుచ్చేది నిద్ర లేపేది అనే శక్తి ఉంటుంది కదా, ఆ శక్తికి నమస్కారం మొదలుపెట్టండి. ఇది అత్యద్భుతమైనటువంటి బ్రహ్మకృత దేవి స్థుతి మొదలవుతుంది. ఇది దేవి స్తోత్రాల్లో ఒక ఉత్కృష్టమైనది. ఇప్పుడు మళ్ళీ దేవీ మహాత్మ్యం గురించి మరొక కొత్త కోణంలో పరిశీలించవలసిన అవసరం. దేవీ మహాత్మ్యంలో కథలు ఒక భాగం, దేవీ మహాత్మ్యం స్తోత్రాలు రెండవ భాగం. ఈ రెండింటిలో ఏది ముఖ్యమంటే రెండుకి రెండు ముఖ్యం. ఒకవైపు సన్నివేశాలతో ఉన్న కథ ముఖ్యమే, స్తోత్రాలు ముఖ్యం. ఇందులో మంత్రాలు స్తోత్రాలు కూడా ఆ స్తోత్రం వల్లే ఈ గ్రంథం పొందైపోయింది. అందుకే మొత్తం 13 అధ్యాయాలు రాకపోతే స్తోత్రాలైనా చదువుకోండి అయ్యా బాబు అన్నారు. అన్ని స్తోత్రాలు రాకపోతే కొన్ని సెలెక్ట్ చేసి ఇస్తాం చదువుకోండి అన్నారు. ఒక ఆయన 7 తీశాడు, ఒక ఆయన 9 తీశాడు. మమ్మల్ని అడిగితే 16 కూడా తీయగలరు. ప్రతిదీ మంత్రమే ఓపిక బట్టి ఎన్ని కావాలంటే అది మీ ఇష్టం. నువ్వు చదువుకునే ఓపిక బట్టి ఎన్నున్నాయి. ఇప్పుడు ఈ స్తోత్రం అంత ప్రత్యేకమైనది. నేను ఒక మాట చెప్పుకున్న వేదాంత సూక్తాలే దేవీ మహాత్మ్యం స్తోత్రాలు. వేదాంత రాత్రి సూక్తం ఉంటుంది, దుర్వేదంలో ఉంటుంది, సామవేదంలో కూడా ఉంటుంది రాత్రి సూక్తం. ఈ రాత్రి సూక్తం ఎందుకో మహాత్ములైనటువంటి పండితులు పారాయణ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోమాల వాటిలో వైదిక రాత్రి సూక్తం పారాయణ చేస్తారు. ఆ వైదిక రాత్రి సూక్తానికి పురాణ రూపమే బ్రహ్మకృత దేవిస్తుంది. ఆ రాత్రి సూక్తం అంతా ఇప్పుడు రాత్రి అనేది రాత్రి దేవి శరణం ప్రపంచే రాత్రి ప్రపంచే రాత్రి దేవి సూక్తం. అమ్మవారి పేరు రాత్రి. రాత్రి అనే పెట్టి పెట్టేనే ఆహా అనిపిస్తుంది కదండి. రాత్రి గొప్పదా పగలు గొప్పదా అర్థం చెప్పండి. ఆడుకు పేరు చెప్తాను ఏది గొప్పది, రెండు గొప్పది తెలుసా కదా. వెలుగంత అవసరం చీకటి అంత అవసరం రెండు ఆటల్లే. అది అమ్మలా ఉంటుందండి రాత్రి, అలసిపోయి వాటి భోజనాలు రాంటుంది అమ్మలా. పగలు తండ్రిలా ఉంటుంది, వే మంచి అంటూ ఉంటుంది అమ్మలేదు ఇక్కడ. అందుకే శివుడు పగలు అమ్మ రాత్రి అని వేదం ఎంత గొప్పగా చెప్తుంది. రుద్రో దేవకుమారాత్రి తస్మై తస్యై నమో నమః. అంతేకాదు రాత్రి గురించి భగవద్గీత స్వామివారు వాళ్ళు చెప్పారు, అజ్ఞానికి ఏది రాత్రో జ్ఞానికది పగలు, అజ్ఞానికి ఏది పగలో జ్ఞానికది రాత్రి. కానీ మనందరికీ రాత్రి జ్ఞాని పగలు అంటే రాత్రి అంటే అంతర్ముఖత్వం. చూడండి పగలంతా ప్రపంచంతో ఉంటాం, రాత్రి మన కోసం మనం ఉంటాం. అందుకు ప్రపంచమంతా ముందుకు మన లోపలికి మనం చూపు తిప్పడమే రాత్రి స్థితి. ఆ రాత్రి స్థితిలోనే లోపల ఉన్న అసలు శక్తి తెలుస్తుంది. అందుకే అమ్మవారిని రాత్రులు ఉపాసించిన ఆయన నాకు నా రాత్రులు వచ్చాయి, రాత్రి త్రయం వచ్చాయి. అది రాత్రి అంత గొప్పతనం ఉందండి. ఇక్కడ రాతి సుఖం దదాతి రాత్రి అని నిర్వచనం చెప్పారు. రాత్రి అనగా సుఖము ఇచ్చినది. అంతేకాదు రాత్రి ఒక రోజుకి చివరి కదా కాదు, మరో రోజుకి ప్రారంభం అవునా లేదా. నువ్వు చూసే తీరు బట్టి ఉంటుంది. కానీ రాత్రి మొదల రాత్రి చివర మొదలే. కానీ రాత్రి అనే స్థితిలో ఒకసారి ఊహించండి. ఇవాళ ఒక రోజులో రాత్రి పిలుస్తున్నాం, ప్రపంచానికి ఒక రాత్రి ఉంది. రాత్రి ఇవాళ నువ్వు నిద్రపోతే మరో రోజుకి కావలసిన శక్తిని పుంజీభూతం చేసుకుని లేస్తున్నాం. అలాగే సర్వ జగత్తు ఆవిర్భవించడానికి పూర్వము తన శక్తిని తాను పుంజీభూతం చేసుకునే రాత్రి ఉంటుంది. ఆ రాత్రి ప్రళయం అంటున్నాం, ప్రళయం చక్కటి మాట. రాత్రికి ప్రళయానికి ఉన్న సంబంధం చూద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనుకుందాం, అప్పుడు ప్రపంచంతో వ్యవహారం పెట్టుకున్న వ్యవహారాలన్నీ ఏమైపోయాయి, లయమైపోయాయి. ఆఖరి ఇంద్రియ వృత్తులు లయమైపోయాయి, చూడడం వినడం కదలడం మొత్తం లయమైపోయాయి. ఎక్కడ లయమైపోయాయి ఆలోచించు, ఎక్కడ లీనమైపోయి అవన్నీ లయం అంటే ఎక్కడ లీనం, నాశనం కాదు లీనమైపోయి, ఎక్కడ లీనమది ఆలోచించ. రాత్రిలో నిద్రలో లీనమైపోయింది ఎవరా చెప్తా, ఏమీ తెలియట్లేదు. ఈ తెలివి కూడా లీనమైపోయింది. లీనమైపోయిందంటే లీనమైపోయిందా లేదు మనం ముందు తెలుసు,
వదిలేటంటే మళ్ళీ పోయివన్నీ మళ్ళీ గుర్తొచ్చావు అనలేదు ఇక్కడ. అలాగే ఈ జగత్తంతటికి మన లెవెల్లో జరిగేది, సర్వ ప్రపంచం కూడా అలా లీనమైపోతుంది. మళ్ళీ తర్వాత లీనమైన స్థితి ఎలా ఉంటుందంటే చెట్టు విత్తనంగా మారిన స్థితి. విత్తనంలో ఒక చెట్టు ఉందా లేదా? కానీ చెట్టు యొక్క రూపం అంతా చెట్టు కాకముందు దేంట్లో ఉంది? విత్తనంలో ఉంది కదా. కానీ విత్తనం ఏంటి, ఎలాంటిది అంటే చెట్టు యొక్క స్థితి అంతా అందులో ఉంది. కనుక తర్వాత జరగబోయే సృష్టి అంతా బీజ రూపంలో ఉన్న స్థితి పేరే ప్రళయం. దాని పేరు రాత్రి. ఏది కావాలన్న విత్తనంలోకి వస్తుంది, ఏది కావాలన్న రాత్రిని ఉపాసించు. ఈ రాత్రి రంగేది చీకటి అండి. చీకటి రంగేమిటి? నలుపు, నీలం. కనుక ఈ రాత్రి సూక్ష్మం చదువుతుంటే 10 చేతులతో 10 కాళ్ళతో నాలుక తెరుచుకుని మహాశక్తి కరమైంది. ఆవిడ మహాకాళి అని చెప్తున్నాం. ఆవిడ ప్రళయానికి అధిష్టాన దేవత. రాత్రి కాళీ అని పేరు పెట్టారంటే విత్తనం వేసాం, చెట్టు ఎప్పుడు వస్తుందని భజన చేస్తే రాదు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడు రావాలో అనే టైం అందరూ ఉంటుంది. విత్తనం నుంచి మొలక ఎప్పుడు రావాలనేది విత్తనంలోనే జ్ఞానం దాగి ఉన్నట్టు సృష్టి ఎప్పుడు కలగాలి, ఎంతకాలం కలగాలి, ఎప్పుడు లయమవ్వాలనేది మొత్తం ఆ ప్రళయ కాలంలో ఉన్న ఖాళీ ఎందుకుంటుంది. అది కాలమే ఖాళీ. ఆవిడ మహాకాళి. అందుకే మహారాత్రి. ఈ రాత్రి సూక్తం వేదంలో పారాయణ భక్తిగా ఫలశ్రుతి చెప్తారండి. అందుకు వేదంలో కొంతకాలం అయ్యేటప్పటికల్లా రాత్రి దేవత కనబడుతుంది. దాన్ని చేసిన వాడికి చేసి ఏం కావాలి అని అడుగుతుంది, చూపిస్తుంది. రండి, ఇది ఇంద్రలోకం, ఇది బ్రహ్మలోకం, ఇది ఈ లోకం, ఆ లోకం, ఏ లోకం నీకు కావాలని అడుగుతుంది. వీడు ఇంతకాలం రాత్రి సూక్తం జపం చేశాడు కనుక ఏ లోకమైనా లయమైపోవలసింది అని తెలిసాక ఈ లయమైపోయే లోకాలకు తల్లి ఎందులో లయమవుతావో ఆ ఒడి కావాలి, నీ ఒడి కావాలి తల్లి, నీలో చేరిపోవాలి తల్లి అని అడుగుతాడు. అప్పుడు వాడికి ఆ తల్లి చెప్తుంది, అయితే నువ్వు ఫలానా సంవత్సరం, ఫలానా అయనం, ఫలానా ఋతువు, ఫలానా మాసం, ఫలానా పక్షం, ఫలానా రోజు, ఫలానా సమయంలో పోతావు. అది చెప్తే ఉడికొస్తుంది మనకి. తట్టుకోగలిగే శక్తి ఉన్న వాడిని చేసిస్తుంది ఆ జ్ఞానాన్ని, కాల జ్ఞానాన్ని. ఇది అది కాలరాత్రి. అవిడే కాలం. నాటి మహాకాళికి నమస్కారం చేసుకుందాం. మొత్తం ప్రళయతత్వం. అందుకే చిత్రం ఏంటంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఏదో వాళ్ళు అంటున్నాను మనం అనేస్తున్నాం, కానీ మన లెక్క ప్రకారం సృష్టి కదా. సృష్టి అంటే బ్రహ్మ కదా. బ్రహ్మశక్తి ఎవరు? మహాసరస్వతి కదా. ముందు మహాసరస్వతి ఉండాలి, తర్వాత మహాలక్ష్మి ఉండాలి, తర్వాత మహాకాళి ఉంటారు కదా. కాదు కదా, ఇందులో రివర్స్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఎందుకయ్యా అంటే సృష్టి ఏర్పడక ముందు ఉండే స్థితి పేరు ప్రళయం. ఆ ప్రళయానికి నిర్వాహకురాలు మహాకాళి గారు ముందు దాన్ని చెప్పారు. తర్వాత సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడింది అంటే సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ వచ్చాయి. ధర్మస్తి, ధనవాయు, ధర్మసూర్యం, ధర్మసు, ఇవన్నీ సంపద. మరి సృష్టి అంతా ఏర్పడాలి, నడవాలి అంటే సంపద లేదా? ఈ సంపద అనేది లక్ష్మి. కనుక ముందు కాళి, తర్వాత లక్ష్మి. తర్వాత ఈ రెండు జగన్మాతలైన తెలివి నీకు ఉండాలి లేదా? తెలివి లేని మోక్షం లేదు. కనుక తెలివి ఇచ్చే తల్లి పేరు మహాసరస్వతి. కనుక ఈ మనసు అలా వచ్చిందండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి.